హాయ్, ఈరోజు అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ఏదైతే మార్కెట్లో వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో దానివల్ల ఎలా ఇంపాక్ట్ జరిగింది. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో చూస్తే చాలా వరకు అదానీ గ్రూప్ షేర్స్ డౌన్ఫాల్ రావడం జరిగింది. సో ఇందులో రెండు పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. రెండు పాసిబుల్ ఛాన్సెస్ అంటే, ఒకటి ఆల్రెడీ మనం చూసాం న్యూస్, ఎన్ఎస్డిఎల్ వాళ్ళు రెండు ఫారెన్ ఇన్వెస్టింగ్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు. ఓకే, సో ఆ ఫ్రీజ్ చేశారు అన్న న్యూస్తో అట్ ద సేమ్ టైం సుచేత దలాల్ జర్నలిస్ట్ గతంలో అర్షద్ మెహతా స్కామ్, కేతన్ తారిక్ స్కామ్ నుంచి గురించి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఈమె మళ్ళీ ఒక ట్వీట్ చేసింది. ఇప్పుడు గతంలో చేసినటువంటి స్కామర్ ఒకతను మళ్ళా తిరిగి వచ్చాడు అండ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు అని ఒక ప్రముఖ గ్రూప్లో ఇది చేస్తున్నాడు అని చెప్పేసి తను ట్వీట్ చేసింది. అంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎవరిని మెన్షన్ చేయలేదు కానీ సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎన్ఎస్డిఎల్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం ఈమె ఇచ్చినటువంటి ట్వీట్ రెండు కూడా ఆల్మోస్ట్ 25%. సో అదానీ గ్రూప్కి చెందినటువంటి అధినేత ఆల్మోస్ట్ ఒక దశలో 73,000 కోట్లు తన పెట్టుబడి నష్టాన్ని చేకూర్చింది. అంటే తన వాటా 73,000 కోట్లు తగ్గిపోవడం జరిగింది నిన్న. తర్వాత ఫైనల్గా ఒక 55,000 కోట్ల నష్టంతో నిన్న తను కోల్పోవడం జరిగింది. ఓకే, సో ఇవి జరగడానికి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అవేంటంటే, మనము ఎలాగైతే డిమాండ్ అండ్ సప్లై డిపెండ్ చేస్తామో, ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్కి కానీ అన్లిమిటెడ్ స్టేక్ని కొనడానికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు. సో దీనివల్ల పాసిబిలిటీ నెంబర్ వన్ ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, ఓకే, బిగ్ గ్రూప్ మెంబర్స్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎక్కువ మొత్తంలో షేర్స్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళు కొనే అవకాశం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, లిక్విడిటీని తగ్గించడం, ఎక్కువ మొత్తంలో వీళ్ళ దగ్గరనే షేర్స్ ఉండిపోతే ఏం జరుగుతుందంటే సప్లై అనేది ఉండదు మార్కెట్లో. సో మీరు మా కామన్ లైఫ్ స్టైల్లో చూస్తే వెజిటేబుల్స్ ఎప్పుడైతే సప్లై తగ్గి ఉంటుందో అప్పుడు హెవీగా ప్రైసెస్ పెరగడం చూస్తూ ఉన్నాం. సో మనం ఎన్నో న్యూస్ కూడా విన్నాం, పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ బ్లాక్ మార్కెట్ చేసి హయ్యర్ ప్రైసెస్కి అమ్ముతున్నారన్నటువంటి వార్తలు గతంలో చాలాసార్లు చూసాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అప్లైస్. వీళ్ళు ఎక్కువ స్టేక్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని మార్కెట్లో అవైలబిలిటీ లేకుండా చేసి ఆటోమేటిక్గా వాటి ప్రైసెస్ హయ్యర్ తీసుకెళ్ళడం, ఇదొక మ్యానిపులేషన్, ఇదొక పాసిబిలిటీ ఉంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ వాల్యూ ఇన్ అదానీ షేర్స్, అంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో 8 రూపాయలు అదానీ గ్రూప్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో మీరు చూస్తే ఇక్కడ విస్పరా ఫండ్స్ 98%, ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 97%, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా అదానీ గ్రూప్లోనే ఉంది. క్రిస్టా ఫండ్, వీళ్ళది కూడా 97%. ఎలాగా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ 97%, ఈపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్, అల్బుల్లా ఇన్వెస్ట్మెంట్ 95%, ఏషియా ఇన్వెస్ట్మెంట్ 35%. ఇలా వీళ్ళు ఉన్న డబ్బుల్ని మొత్తం అదానీ గ్రూప్లో పెట్టారు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇవన్నీ రీజన్స్ వీళ్ళు, అంటే అదానీ కేసులో సమ్ ఫ్రాడ్ జరిగింది అనడానికి ఇవి కారణాలు చూపిస్తున్నారు. ఓకే, సో నేను చెప్పినటువంటి రెండు రీజన్స్, పాసిబుల్ రీజన్స్ ఏంటి, ఒకటి ఎక్కువ మొత్తంలో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు హోల్డ్ చేసి షేర్లను ఎక్కువ హోల్డ్ చేయడం వల్ల సప్లై తగ్గించి వాటిని రేట్ని పెంచడం పాసిబిలిటీ నెంబర్ వన్.
possibility number two, Indian investors, vaala dabbulni foreign investors daggara dari mallinchi, akkadi nunchi ee stakes koni rate penchadam. Ee rendu possibilities unnai. So Adani group lo meeku chustunna oka 10,000 invest chesina vallaki 12 months lo ante 1 year period lo వాళ్ళ డబ్బు 52,000 అయిందన్నమాట. ఆల్మోస్ట్ 420% పెరిగాయి. సో ఇది డెఫినెట్గా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో జరిగింది అని చెప్పేసి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఓకే, సో మీరు చూస్తే చూడండి, టోటల్ అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్ అండ్ అదానీ పోర్ట్స్ అన్నీ కూడా. సో ఇందులో అన్నింటిలో పోలిస్తే అదానీ టోటల్ గ్యాస్ 1000% పెరిగింది, అదానీ ఎంటర్ప్రైజెస్ 842% పెరిగింది అండ్ అదానీ ట్రాన్స్మిషన్ 700% పెరిగింది. సో డెఫినెట్గా సంథింగ్ అన్యూషువల్ జరిగింది అనడానికి ఇవి ప్రూఫ్స్ చూపిస్తున్నాయి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా స్టేక్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయి ఈ గ్రూప్లో నుంచి సేఫ్గా ఉండడం మంచిది. థ్యాంక్ యూ.